హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లీజ్. నేను మీకు ఇవాళ చూపించబోయే రెసిపీ రొయ్యల వేపుడు. అది ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా మగ్గించుకోవాలి. రొయ్యలు ఇలా మగ్గిస్తున్నప్పుడు మనకి వాటర్ వస్తుంది కదా, ఆ ఎక్సెస్ వాటర్ డ్రైన్ అయిపోయేంత వరకు మనము హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 యాలకులు, 5-6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అండ్ బ్రీఫ్ ప్రొసీజర్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అవి ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని కరివేపాకులు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోలు ఇప్పుడు కొంచెం మగ్గుతున్నాయి కదా, ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మగ్గించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ రొయ్యల్ని మగ్గించుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తారు కదా, అలా యాడ్ చేస్తే ఎక్కువ వాటర్ వచ్చేసి అది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో దట్ ఆ రొయ్యలు అనేది గట్టి పడిపోతాయన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. యాక్చువల్లీ మీ దగ్గర మిరియాల పొడి రెడీగా లేనట్టయితే మనం మసాలా చేసుకునేటప్పుడే 5-6 మిరియాలు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఆయిల్ సపరేట్ అయిందంటే ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇందులో కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. నాన్ వెజ్లో రొయ్యలు చాలా త్వరగా కుక్ అయిపోతాయన్నమాట. సో అందుకని ఎక్కువసేపు కుక్ చేసుకుంటే అవి హార్డ్ అయిపోయి టేస్ట్ అంత మంచిగా అనిపించదు. చూసారు కదా సింపుల్గా రొయ్యల ఫ్రై ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.